ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 జూన్ 7 శుక్రవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు మీకు మీరే మరింత ఆశావాహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని సరళతని పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటి వాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు, ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం మిమ్మల్ని నిజంగా మెచ్చుకుంటారు. పని ఒత్తిడి వల్ల మానసిక శ్రేమలు మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజు యొక్క 2వ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఒక భాగస్వత్వాన్ని అంగీకరించేందుకు ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతర్భవనని వినండి. అనుకున్న సమయంలో పనిని పూర్తి చేయట మంచి విషయం. దీనివల్ల రోజు చివరిలో మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీ పైన బాగా ప్రభావం చూపవచ్చు. ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని అలాగే రాహు కవచాన్ని పారాయణం చేసి స్వామివారికి ప్రీతి క్షీరాన్నాల్ని నివేదన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.